ఇక మరోవైపు చూస్తే పార్టీలో రెండు టికెట్ల విషయానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశం హైకమాండ్ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా పిసిసి ప్రెసిడెంట్ గా నువ్వే హైకమాండ్ కు చెప్పాలంటూ ఉత్తమ్ కామెంట్ చేశారు దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తనను డిక్టేట్ చేయొద్దంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ మీటింగ్ కాస్త ఉత్తమ్ అసెట్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా సాగింది ఉత్తమ్ సంబంధించి కొన్ని అంశాలు ఏవనట్టుగా రేవంత్ రెడ్డి దానికి సమాధానం ఇచ్చిన క్రమంలో ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశానికి సంబంధించి హైకమాండ్ చూసుకుంటుంది తన పరిధిలో కాదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది అయితే పీసీసీ గా తన ఈ విషయాన్ని స్పష్టం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసినట్టుగా నేతలు అయితే చెప్తా ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో ఒక కుటుంబంలో రెండు టికెట్ అనేది మొత్తం కూడా ఏసీసీ పరిధిలో ఉంటుంది ఏసీసీ చూసుకుంటుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారని సమాచారం తనను టికెట్ చేయకూడదు నేతలకు సంబంధించి టికెట్ల విషయంలో పూర్తి చర్చ కూడా హైకమాండ్ తీసుకుంటుందంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది అయితే ఉదయపూర్ డిక్లరేషన్ కు సంబంధించి టికెట్ల విషయంలో అమలు చేస్తారా చేయరా అని ఒకరిద్దరు నేతలు ప్రశ్నించిన సందర్భంగా ఈ ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశం చర్చ వచ్చిన నేపథ్యంలో ఉత్తమ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా సేపు సాగినట్టుగా సమాచారం ఆ తర్వాత సమావేశం అనంతరం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా బయటకు వెళ్లిన సిచ్యువేషన్ కనిపించింది దీంతో ఏం జరిగిందనే కొంత ఆసక్తిత కోసం గాంధీ భవన్ లో నెలకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశం అయితే టీసీ మీటింగ్ లో కొంత తీవ్ర వాగ్వేదానికి దారి తీసినట్టుగా తెలుస్తా ఉంది.